ఇవాల మరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఇక్కడికి వచ్చి చాలా చాలా పెద్ద పెద్ద కథలు కహానీలు చెప్తున్నారు మరి వాళ్ళు ఒక్కసారి ఎప్పుడన్నా ఇదివరకు ఏం చేశామో అనే మాట ఎన్నడన్నా ఒక్కసారైనా చెప్పారా గుర్తు తెచ్చుకోండి మీరు ఇవాల ముందుకొచ్చి చాలా విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు ఏమంటున్నారు ఒక్క ఛాన్స్ ఇవ్వండి అంటున్నారు ఒక్క ఛాన్సా 11 ఛాన్సులు ఇచ్చాం వాళ్ళకి 11 ఛాన్సులు ఇచ్చింది ఈ భారతదేశంలో ప్రజలు రాష్ట్రంలో దేశంలో 55 సంవత్సరాల పాటు మరి ప్రజలు వాళ్ళకి అవకాశం ఇచ్చారు 55 ఏళ్ల పాటు వాళ్ళనే కదా మనం గెలిపించింది రాష్ట్రంలో కేంద్రంలో అధికారం ఇచ్చింది ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు 2014 పూర్వం ఒక్కసారి పరిస్థితి ఏందో గుర్తు తెచ్చుకోండి ఇదే అశ్వరావుపేటలో ఏదైనా గ్రామంలో ఎవరైనా చనిపోతే ఆనాడు మనమే కదా ఫోన్ చేసి బతిలాడుకున్నాం కరెంట్ అధికారులకి అన్నా మరి మా పెద్దాయన ఎవరు చనిపోయినారు ఇప్పుడే మేము అంత్యక్రియలకు పోయినాము అక్కడి నుంచి స్నానాలు చేయాలా స్నానాలు చేయాలంటే కరెంట్ లేదన్నా ఒక 20 నిమిషాలు కరెంట్ ఇయ్యన్నా అని బతిలాడుకున్న రోజులు వాస్తవం అయితే గట్టిగా చప్పట్లతో కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కరెంట్ గురించి మాట్లాడుతుంటే దయ్యాలు వేదాలు వల్లించినట్టు అనిపించట్లేదా సిగ్గుందా వాళ్ళకేమన్నా కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లా ఉండేది పరిస్థితి కాలిపోయే మోటార్లు పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లు ఎరువుల దుకాణాల ముందు లైన్లు విత్తనాల దుకాణాల ముందు లైన్లు ఆనాడు అర్ధరాత్రి దొంగలు వచ్చి కరెంటు కోసం ఆగమాగం అయిపోయిన బతుకులు ఇది ఆనాడు రైతుల పరిస్థితి ఆ తమ్ముని కొద్ది గట్టిగా పట్టుకోండి ఎవడోడు కొద్దిసేపు ఆగరా బాబు నాకు గొంతుపోతుందా నేను అనేది ఏమంటే ఆనాడు 14 పూర్వం 6 గంటల కరెంట్ అన్నారు 3 గంటలన్నా సరిగా ఇచ్చారు ఏనడన్న ఇవాళ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వాళ్ళు ఏమంటున్నారు వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు స్ట్రైట్ గా చెప్తున్నారు తెలంగాణలో ఉన్నదంతా బీదా బిక్కి జనం ఇక్కడ ఉన్నదంతా బీదా బిక్కి రైతులు ఎస్సీ ఎస్టీ బీసీలు ఎక్కువన్నారు ఎవరికి కూడా 3 ఎకరాల కంటే ఎక్కువ లేదు ఏముంది ఇళ్ళ మొక్కలకు 24 గంటల కరెంట్ ఎందుకు ఇస్తున్నారు కేసీఆర్ తప్పు చేస్తున్నాడు 3 గంటల్లో 10 HP మోటార్ పెడితే 3 గంటల్లో గుంజేయచ్చు దానికోసం 24 గంటలు ఎందుకు ఇవ్వాలా అని మాట్లాడుతున్నారు ఇక్కడికి వచ్చిన రైతు బిడ్డలు ఎవరి దగ్గరన్నా ఒక్కరి దగ్గర 10 HP మోటార్ ఉంటే చేయలేబట్టండి అసలు కాంగ్రెస్ వాళ్ళకి ఇంగిత జ్ఞానం ఉందా సోయి ఉందా వ్యవసాయంలో ఏ పంపులు ఏ పంపులు వాడతారో తెలివి ఉందా ఇంకా సిగ్గు లేకుండా మరో మాట అంటున్నాడు రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు అసలు కరెంట్ ఎక్కడుంది తెలంగాణలో కరెంట్ ఎక్కడుంది నాకైతే కనబడట్లేదు అంటున్నాడు అసలు కరెంట్ ఎక్కడన్నా కనబడుతుందా అన్న ఎవడన్నా బుద్ధినోడు అడిగే ప్రశ్న అయినా అది కరెంట్ కనబడుతుందా అందుకే నేను అంటా ఉన్నా కాంగ్రెస్ నాయకులు ఇక్కడుండే అభ్యర్థికి కానీ ఈ జిల్లాలో ఉండే పెద్ద పెద్ద నాయకులకు కానీ రేవంత్ రెడ్డికి కానీ ఇలా అనుమాన పక్షులు అనుమానాలు ఎక్కువ అందుకే ఓ పని చేయమందాం మెచ్చగారికి చెప్పి నేను 2 బస్సులు పెట్టిస్తా బస్సుల్లో మంచి బిర్యానీ పొట్లాలు కూడా పెట్టిద్దాం వచ్చి మొత్తం కాంగ్రెస్ నాయకులందరినీ అశ్వరావుపేటలో ఉండే కాంగ్రెస్ నాయకులందరినీ ఆ బస్సులు ఎక్కమనండి ఏ ఊరికి పోతారో పొమ్మనండి ఏ మండలానికి పోతారో పొమ్మనండి పోయి బ్రహ్మాండంగా కరెంటు తీగలను గట్టిగా పట్టుకోమని కరెంటు వస్తుందో రావట్లేదో అప్పుడే తెలిసిపోతుంది రాష్ట్రానికి దేశానికి పెట్టిన దరిద్రం కూడా వెళ్ళిపోతుంది.